ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు అభినందనీయంగా ఉన్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాలకు సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్డౌన్ చేసిన నేపథ్యంలో 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలకు ప్రభుత్వం మనిషికి ఒకరికి 12 కిలోల బియ్యం కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరంగా ఉంది. అయితే మన ప్రభుత్వం పెన్షన్లు వృద్ధులకు ఇతరులకు 2016, వికలాంగులకు 3000 రూపాయలు ఇస్తున్నాం. అలాంటిది నెల మొత్తానికి 1500 రూపాయలు సరిపోవు కాబట్టి మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా కొంచెం పెంచడానికి ఏమైనా అవకాశాలు పరిశీలించాలని అడిగారు. సీఎం ప్రైవేట్ ఉద్యోగులకు కూడా పనిచేయనున్న జీతాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం కింద పనిచేస్తున్న కూలీలకు కూడా పని లేకున్నా కూలి డబ్బులు ఇచ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక మహమ్మారిగా పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలను కానీ వ్యాపించకుండా పటిష్టంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటి విషయంలో కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తూ ఇంకా కూడా పటిష్టమైన చర్యలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తూనే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సహకరిస్తాం, సంతోషిస్తాం, మేము కూడా భాగస్వాములు అవుతాం. భారతదేశాన్ని, భారత ప్రజలను, మన రాష్ట్ర ప్రజలను, మాలాంటి వాళ్ళ మా నియోజకవర్గ స్థాయిలో నా అలంపూర్ నియోజకవర్గ ప్రజలను కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తూ ఒక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకోదలుచుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించినారు. చాలా సంతోషం, అభినందనీయం. కానీ బీదలు ఉపాధి కూలీ చేయకపోయినప్పటికీ వారికి పేమెంట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా తప్పకుండా ఈ రైతులు, రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలు బతకలేని పరిస్థితిలో, రికార్డుతో కానీ దొక్కడని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరం కలిసి సమిష్టిగా అండగా ఉందామని చెప్పి పెద్ద మనసు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాల్సిందో కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.